కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీని నివారణకు మాస్క్ ప్రధాన కవచంగా రక్షణ కల్పిస్తుంది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓఆర్డీ గౌస్ మాట్లాడుతూ కరోనాపై ప్రభుత్వ నివేదికల ప్రకారం రాబోయే మార్చి నాటికి ప్రభావం కోల్పోతుందని చెప్పారు. ఇప్పటివరకు మనం ఎంతో జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాప్తిని కట్టడి చేయగలిగామని అన్నారు. ఇంకొన్ని రోజులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేల్ ఏఎన్ఎం మధుసూదన్ రావు, కొత్తపేట సచివాలయం 2 కార్యదర్శి తారా శంకర్, వెల్ఫేర్ అసిస్టెంట్ పూర్ణి నామచారెడ్డి, మహిళా పోలీసులు ప్రవల్లిక, సుజాత, ఉషారాణి, ఏఎన్ఎం సుప్రజ, అనంతలక్ష్మి, రుక్మిణి వాలంటీర్లు పాల్గొన్నారు. కరోనా అని మనందరి సమస్య కృషితో చాలా మటుకు ఆపగలిగాం. ఎక్కువ మందికి రాకుండా చాలా దూరం మనం కష్టపడి ముందుకెళ్ళాము. ఇంకా కొంచెం దూరం ఫిబ్రవరి కల్లా ఇది మాక్సిమం అంతమవుతుంది అనేది గవర్నమెంట్ నివేదికలు చెప్తా ఉన్నాయి. మనం ఇంకొకసారి మళ్ళా శక్తిని కూడా తీసుకొని మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడున్న కేసులన్నీ ఐడెంటిఫై చేసి మనం వాటిని తీసుకొచ్చి ప్రైమరీ కాంటాక్ట్స్ని గుర్తించి అవసరమైన వాళ్ళకల్లా టెస్ట్ చేయించి ఇది వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా దీని మీదే ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన కనుక మనం తేగలిగితే దీని యొక్క ఫలితాలు పూర్తిగా ప్రజలకు వెళ్ళి కరోనా పూర్తిగా అంతమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం అంతా మనం ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ అవేర్నెస్ కల్పించి వాళ్ళందరూ వాళ్లే వచ్చి పరీక్షలు చేయించుకునేటట్టు అదేవిధంగా దీని మీద ఒక రకమైన సోషల్ స్టిగ్మా ఫీల్ అవుతున్నారు ఎక్కువ. అమ్మో కరోనా వస్తే ఏదో అతను ఒక అంటరాని మనిషిలాగా అట్లా చూసే పరిస్థితుంది. అది కూడదు. అది అందరికీ వచ్చేది. ఎవరో తప్పు చేసిన వాళ్ళు వచ్చేది తప్పు కాదు, ఎవరికైనా రావచ్చు. కాబట్టి జనం అందరూ కూడా ఎవరికన్నా కూడా ఈ లక్షణాలు కనపడితే మనకు ఓపెన్గా వాళ్ళందరూ వాళ్లే వచ్చి చెప్పి మన చేత పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కల్పించి దీన్ని పూర్తిగా పారదోలాలని ఈ కార్యక్రమం యొక్క ప్రభుత్వం ప్రధాన ఉద్దేశము. దీనికి మన అందరం కూడా ఇప్పుడు దాకా చాలా యూనిటీతో చాలా చక్కగా పనిచేశాము. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కరోనా రాకుండా ఉండేదానికి శాయశక్తులు ప్రయత్నిద్దామని కోరుకుంటున్నాను. ఆశా వర్కర్స్కి అందరికి నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే గతంలో చాలా కార్యక్రమాలు మనం చేశాము. కరోనా పైన చాలా సమర్థవంతం కూడా మనం చేయగలిగాం. మన గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేయగలిగాం ప్రభుత్వ సూచనల మేరకు. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో కూడా రాకుండా మనం ఎట్లా చేయాలనేది దాని మీద గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ రోజు నుండి 30 తారీఖు వరకు రోజువారీగా షెడ్యూల్ ప్రకటించి ఏ రోజు ఆ కార్యక్రమం చేయాలా అంటే ప్రజలకి అవగాహన కల్పిస్తుంది అన్నమాట. ఆ కార్యక్రమం చేయడానికి దీనిలో భాగంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే రేపటి నుండి ప్రతి డోర్ టు డోర్ మనం వెరిఫై చేయడం కానీ వాలంటీర్స్ కానీ ఆశా వర్కర్స్ కానీ లేకపోతే మన మహిళా పోలీసుల ద్వారా కానీ ఎవరైతే కరోనా పాజిటివ్ కేసు ఉన్నాయో వాళ్ళ కాంటాక్ట్స్ నమోదు చేయడం ఒకటి, పైగా ఎవరైనా పాజిటివ్గా నమోదైన వాళ్ళు బయట తిరగకుండా లేదా వేరే వాళ్ళ సోషల్ స్ప్రెడ్ చేయకుండా నివారించే కార్యక్రమం చేయడం, పైగా అసలు కరోనా గురించి వాళ్ళు ముందు అవగాహన చేయడం. ఇప్పుడు చాలామందికి అవగాహన అయితే వచ్చింది. కాస్త ఇంకా మెరుగ్గా వాళ్ళు చేసి ఏదో వచ్చింది అయిపోయింది అని కాకుండా అయిపోయిన తర్వాత మనం నిర్లక్ష్యం వేస్తే ఏంటంటే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం జరగకుండా ముందే ప్రభుత్వం మెలుకొని ఇట్లా చేయండి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో ప్రతి వాళ్ళు భాగస్వామ్యం కావాల్సింది. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయండి. ప్రతి మీ వాలంటీర్లు కానీ వాలంటీర్లు మీ ఏరియాలో ఉన్న 50 ఫీల్డ్లకు కానీ ప్రతి పర్సన్ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఐఈసి యాక్టివిటీస్ కానీ మన పంచాయతీ ద్వారా కూడా అన్ని రకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్యాన్వాస్ కానీ లేకపోతే డోర్ డోర్ క్యాంపెయిన్ కానీ అన్ని రకాల చేపట్టడం జరుగుతుంది ఇమీడియట్. కాబట్టి మీరందరూ కూడా ముందు అనేది భయం అయితే వద్దు. కరోనా అనేది వచ్చింది అనేది లేదా పోయింది అనేది కాకుండా అది భయపడవద్దు. దాన్ని వస్తే నివారించే అవకాశం ఉంది. కాకపోతే దీని మందు లేదా మందు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఏ అనుమానాస్పదం ఉంటే టెస్ట్ చేసుకోండి. దాన్ని వెంటనే రెస్ట్ తీసుకుని దాన్ని ప్రభుత్వ సూచనలు డాక్టర్ల సూచనలు తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. చాలా మందికి వచ్చింది. మన దాదాపు 200 మందికి వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఏది నెగిటివ్ లేకుండానే డెత్ కేసెస్ నమోదు కాకుండా మనకు అందరూ రికవర్ అయ్యారు. కాబట్టి అందరూ కూడా ఇట్లా ఇదే విధంగా పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా రాకుండా జాగ్రత్త పడాల్సి నేను కోరుకుంటున్నాను. మరి అట్లాగే వాలంటీర్స్ అయితే పాత్ర చాలా ఉంది. గతంలో చాలా సీరియస్గా చేశారు. మరి ఇప్పుడైతే కాస్త స్లోగా ఉన్నారు. అట్లా కాదు, మీరు అంతా అయిపోయింది అనుకోవాకండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నేను ఒక ఫైనాన్షియల్ టైమ్స్ దాంట్లో వస్తే ఒక ఆర్టికల్ వస్తే దాన్ని చెబితే ఏంటంటే
ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలన్నీ కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోతే మైనస్ లో వాళ్ళ దేశ ప్రగతి మైనస్ లో పోతే ఒక్క దక్షిణ కొరియాలో మాత్రం వాళ్ళ ప్లస్ 4 పాయింట్స్ నమోదైంది అన్నమాట గ్రోత్ రేట్ పెరిగింది అన్న 4 పాయింట్ పెరిగింది గ్రోత్ ఎట్లా జరిగిందని చేస్తే టోటల్ అక్కడ పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ ఉందన్నమాట దానివల్ల వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ ఉంటే ఎటువంటి సమస్యలైనా మనం అధిగమించొచ్చు కాబట్టి మీరందరూ కూడా పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేయండి దీంతో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించండి అవగాహన కల్పిస్తే మనం ఇదేనైనా ఇంతకన్నా ఎక్కువ సమస్యలైనా సమర్థంగా అరికట్టొచ్చు కాబట్టి ప్రభుత్వం ఒక్కటే ఇది మనకేం లేదు అన్నట్టు అనుకోవకండి ప్రతి వాళ్ళ పాత్ర ఉంది మనందరూ దాన్ని సమర్థంగా చేస్తారని ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి కోరుకుంటున్నాను।